ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నందు ప్రియులకు ప్రభు నామంలో వందనాలు. ప్రియులరా, బాగున్నారా? ఈ సమయంలో ఒక చిన్న కథను, మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా నేర్చుకున్న కథను మీకు చెబుదామని ఆశపడుతున్నాం. కుంటి సుందరం. ఒక ఊర్లో ఒక ఆయన, కుంటి సుందరం, ఆయన పేరు సుందరం. ఆయన కాళ్ళు లేదు, ఆయన కుంటివాడు. ఆయన మరి ఆ కుంటివాడు నడుస్తూ ఉంటే అందరూ కూడా సుందరం అనే పేరు కనుక అందరూ కుంటి సుందరం అని పిలిచేవారట. పిల్లలతో సహా ఎవరైనా కాళ్ళు లేకపోతే లుగు కదండి, దేహం లేదన్నా అవయవం లేకపోతే అలాగే మాట్లాడతారు కదా. అందుకని కాళ్ళు లేకపోవడం వల్ల కుంటి సుందరం అని అతన్ని ఎగతాళి చేసేవారట. అలా ఎగతాళి చేస్తూ ఉంటుండగా ఆయనకి ఇంకా అలవాటు అయిపోయింది. సరే, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు కదా, మరి నేను ఎలా కుంటున్నా కదా అని ఆయన అవగాహన చేసుకున్నాడు. అయితే ఒక అబ్బాయి మాత్రం కుంటి సుందరం అని పిలిచినప్పుడు ఈ సుందరం గారు చాలా బాధపడేవారట. చాలా బాధపడుతుంటే చాలా మంది అర్థమయ్యే కాదు. చాలాసార్లు ప్రజలు అడిగారు, ఏమండి ఎందుకు మీరు సుందరం, నువ్వు ఎందుకు అలాగే బాధపడుతున్నావు, నువ్వు కుంటుడివి కదా, నీకు అలవాటు అయిపోయింది, అందరూ కుంటి సుందరం అని పిలుస్తున్నారు, మరి ఈ అబ్బాయి మాత్రం ప్రత్యేకించి వాడు పిలిచినప్పుడే నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే ఇతను ఎవరికి సమాధానం చెప్పలేదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడట, బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ వీరు పరిచయమే బాగా, ఆ సుందరం గారు రండి రండి వచ్చారా అని లోపలికి పిలిచిందంట. ఏంటంటే సుందరం గారి మధ్యన కనిపించడం లేదా? ఏం లేదులే అమ్మ, కొంచెం అటు ఇటు వెళ్ళడం వల్ల నాకు మిమ్మల్ని కలవడం లేదా. సుందరం గారు ఏంటండి మీ ముఖం చాలా బాధగా ఉంది. ఏం లేదమ్మా, మరి నన్ను అందరూ కుంటి సుందరం అంటున్నారు, అది నీకు తెలిసిందే. అందరూ కుంటి సుందరం అంటే నాకు అలవాటు చేయకుండా ఎప్పుడు బాధపడలేదు, కానీ మీ అబ్బాయి కూడా చివరికి నన్ను కుంటి సుందరం అంటున్నారమ్మా, అతనికి నన్ను కుంటుండి ఎలాగైపోయినా మీరు ఎప్పుడూ చెప్పలేదా అని అన్నాడట. అంటే అప్పుడు అవునండి, ఎంత పని చేశాడండి అని ఆ సుందరం గారు ఎదగకుండా వాడిని పిలిచిందట. పిలిచి ఎరా ఎల్లరా అని వచ్చాడు. నువ్వు సుందరాన్ని కుంటి సుందరం గారు అన్నావు కదా అని. అవునమ్మా అన్నాను, ఆయన కుంటుడే కదా, ఆయన కాలు లేదు కదా అన్నాను అన్నాడు. అప్పుడు ఆమె దగ్గరికి తీసుకొచ్చి మందలించి, అరే ఈ సుందరం కుండు సుందరం గారు ఎలాగ అయిపోయారో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట అనో అన్నారు. ఎలాగైపోయారు అని అడిగాడంట. అప్పుడు నేను నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పాకుతున్న సమయంలో నేను ఇంట్లో ఉండి వంట చేసుకుంటుండగా నువ్వు మన గేటు తీసుకున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తావు, రోడ్డు పక్కన మన ఇల్లు ఉండడం వల్ల ఆ సమయంలో ఒక లారీ స్పీడ్గా వచ్చేస్తున్నప్పుడు నిన్ను కాపాడే ప్రయత్నంలో ఆయన తన కాలు మీద నుంచి లారీ ఎక్కేసి వెళ్ళిపోయింది. ఆ ప్రమాదంలో కాలును పోగొట్టుకుని కుంటుడు అయిపోయాడరా, లేకపోతే ఆయనకి మాకు రెండు కాళ్ళు ఉండేవే, నిన్ను కాపాడే ప్రయత్నంలో కాలు పోగొట్టుకున్న ఒక వ్యక్తిని నువ్వు కుంటివాడు సంబోధించడం ఎంతవరకు న్యాయం అని చెప్పగానే ఆ బిడ్డ పశ్చాత్తాపడి ఏడ్చి, అయ్యా నన్ను క్షమించండి, నా కోసం కుంటుడు అయిపోయారన్న సంగతి తెలియక అనేక పర్యాయాలు మీ గాయాన్ని రేపాను నేను, నన్ను మన్నించండి అని ఆ సుందరం గారితో ఈ అబ్బాయి సమాధానం పడ్డాడట. కనుక పిల్లరా, ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే యేసుప్రభు వారు కూడా ఈరోజు మరి మనందరి కోసం, ప్రజలందరి కోసం ఆయన రక్తం కార్చి సిలువలో బలైపోయాడు. కానీ చాలామంది సినిమా యాక్టర్స్తో సహా ఏమండి, ఎవరో కరాటే కళ్యాణి ఆట, తర్వాత కటారి శైలజ ఆట, వీళ్ళందరూ ఏమంటున్నారంటే మూడు మేకులు పీక్కు లేని వ్యక్తి దేవుడా, ఎలా నమ్మేస్తున్నారు మీరు అనే బూతు పదజాలంతో వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ రిలీజ్ చేశారు. ఏమండి అది చాలా దారుణం. కనుక వాళ్ళకి విలువ తెలియక సాతానుడు వారి మరోనాత్ర గుడితనం కలుగజేసింది. ఈ కుర్రవాడు ఎలాగైతే కుంటి సుందరం గారు ఎందుకు కుంటుడైపోయాడో తెలియక అన్నాడో అలాంటి అజ్ఞాన దశలో ప్రజలు ఉన్నారు. ఎవరికి కొంచెం మంది అయితే యేసుప్రభు వస్తారా, మరలిస్తే మరలా సిలివేసేస్తాం అని అజ్ఞాన పాటలు మాట్లాడతారు. కనుక పిల్లరా, యేసుప్రభు వారు నీ కోసం నా కోసం మనందరి కోసమే సిలువ వేయించుకున్నాడు. కానీ లేకపోతే అప్పట్లో అన్నాడు యేసుప్రభుని బంధించడానికి వచ్చారు ఒక ఒక సైనికుడు వచ్చి ఆయన బంధించబోతుంటే పేతురు గారు కోపడి కత్తి విసిరారంట. కత్తి విసిరితే ఆ మలుకు అనే సైనికుడికి అది ఇలా అనగానే వెంటనే చెవిడిపోయిందంట. వెంటనే యేసుప్రభు చెవి నతికించి, పేతురు సిమోను నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, నేను నా తండ్రిని అడుగుంటే నీకంటే ఎంతకన్నా బలమైన బలగం రాదా
అని ఆ పేతురుని గద్దించినట్టుగా సాతానుతో పోల్చి గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన కావాలని ఇష్టపడి మనందరినీ విడిపించడం కోసం ఆయన దాసునిగా మారిపోయాడు. ఇది యేసు ప్రేమ. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను మహారాజుగా చేయుటకై. రాజువైన నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను మహారాజుగా చేయుటకై. అభిషేకమిచ్చావు, అధికారమిచ్చావు, అభిషేకమిచ్చావు, అధికారమిచ్చావు. పరలోకములో పరిశుద్ధులతో నిలబెట్టుచున్నావు, నీకు స్తోత్రములేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి నా యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా, బలహీనుడనైన నన్ను బలవంతుని చేయుటకై. బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా, బలహీనుడనైన నన్ను బలవంతుని చేయుటకై. నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు, నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు. నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు, నీకు స్తోత్రములేసయ్యా. కనుక పిల్లరా, బలహీనులమైన మనల్ని బలవంతులుగా చేయడం కోసం ఆయన బలహీనుడిగా అయిపోయాడు. దాసులైన మనల్ని రాజుగా చేయడం కోసం ఆయన దాసుడిగా మారిపోయాడు. యుగ సంబంధమైన దేవత జనాల మనకు గుడితనం కలుగు చేసేయడం వల్ల యేసు ప్రభు వారి విలువ తెలియడం లేదు. ఒక బలహీనుడిగా, ఆయన ఒక దాసుడిగా, ఆయన తృణీకరింపబడిన వారిగా, ఆయన వ్యాధిగ్రస్తుడిగా ప్రజలకు కనిపించాడు. కానీ పిల్లరా, మన కోసమే, మన కోసమే, మన వలన ఆయన మన అపరాధముల కోసము ఆయన గాయపరచబడ్డాడు. కాబట్టి మన మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్న శిక్ష ఆయన మీద పడింది. నీ కోసం, నా కోసం యేసయ్య బలి ఆ సుందరంగా ఎలాగైతే బాబు కోసం కుంటివాడైపోయాడో, అలాగే యేసయ్య నీ కోసం, నా కోసం బలహీనుడిగా మారిపోయాడు. ఏమండి, యేసు ప్రభుని సిలువేస్తున్న వాడు వచ్చి పిడుగుద్దిగుద్ది, యేసు నిన్ను కొట్టింది ఎవరు అంటే మారు మాట్లాడలేదండి. ఎందుకయ్యా అంత ప్రేమ అంటే కేవలం నీ కోసం, నా కోసం, అందరి కోసమే. ఏమండి, కాబట్టి పిల్లరా, యేసు మన కోసము బలహీనుడిగా మారిపోయాడు. పాప మెరుగుని ఆయన పాపంగా, శాప మెరుగుని ఆయన శాపగ్రహిగా మారిపోయాడు. కేవలం నీ కోసం, నా కోసం, మళ్ళీ విడిపించడం కోసమే ఆయన అంత యాగం చేశాడు. కనుక ఆయన ప్రేమను గుర్తిద్దాం. వివేకంగా, అవివేకంగా ఏదో మాట్లాడద్దు. ఆయన ఆ కుర్రాడు కుంటుసుందరం గారిని ఎగతాళి చేసినట్టు ఈరోజు యేసుప్రభు వారిని అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎప్పటికైనా మరి మీలో ఎవరైనా అట్లా ఎగతాళి చేస్తే ఈ మాటలను బట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రైజ్ ద లార్డ్.